फ्रेंड्स वेलकम टू मई चैनल सो वीडियो एम तीयो अर्थम एम चेलने तोटकूर क्री चूप्चना अंत एला टेस्ट उ मन तोटकूर इष्ट लेने वाले चाल इष्ट तिंटर रोटे बहुत अन्नों बहुत सो अंदने वीडियो ओके फ्रेंड्स मुझे मन తోటకూర ఉంది కదా ఇది ఇలా కుడకలతో కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము ఫంక్షన్ కి వెళ్ళేది ఉంది సో అందుకనేసి క్విక్ గా అయిపోవాలనేసి నేను ఈ ఆకులు మాత్రమే తెంపుతున్నాను టేస్ట్ గా రావడానికి సో కొద్దిగా అవ్వడానికి ఇది చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ అవుతది ఇది కూడా వేసుకోవచ్చు లేతగా ఉన్నాయి మాత్రమే వేయాలి ఓకే ముందుగా అయితే ఈ ఆకులు గాని తీసేసి కట్ చేస్తున్నాను చాలా సన్నగా తరిగినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఆకులుగా కూడా ఉండకూడదు నేను చూపించినట్టు ఒకసారి మీకు ఇలా నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఛానల్ స్టార్ట్ చేయకముందుకేమో అవివి తీయాలనుకుంటాము తీర ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వదు సో ఏం చేయాలో అర్థం అవ్వక ఈ రోజు తోటకూర కర్రీని మీకు చేసి చూపిస్తున్నాను ఇలా అంత సన్నగా కట్ చేయాలి ఎక్కడ కూడా ఇట్లా ఆకులుగా కనిపించదు సన్నగా తరిగినట్టుగా కట్ చేయాలి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసి కుక్ చేసుకుంటే అంత ఇలా దగ్గరికి ఇట్లా పట్టుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది सो फ्रेंड्स नेनु चेप्पिनट्टुगा इला सन्नगा तरगाली ओकसारि मीरु चूडंडि इला सन्नगा उंडाली ఏ వెజిటేబుల్ అయినా ఏదైనా కూడా లీఫ్ కర్రీ అది మనం వండడంలోనే ఉంటుంది టేస్ట్ గా రావడానికి సో ఎలా పడితే అలా ఉండడం వల్ల కూడా టేస్ట్ అనిపించదు సో ఏ వెజిటేబుల్ అయినా మనం వండే దాంట్లోనే చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మనకు వండడం రాకపోయినా కూడా అది పాడవుతుంది అందుకే కొంతమంది అంటారు కదా నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదు వంకాయ అంటే ఇష్టం ఉండదు అని సో టేస్టీగా ఉండితే ఏదైనా తింటారు సో అందుకే ఇంట్లో నేను ఇది తినడానికి అనేసి చాలా ఇదే అంటే నా స్టైల్లో ఇలా అయితే తింటారు కదా అని చాలా టేస్టీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ నాకు వచ్చు మీ గురించి అనేసి ఒక వాళ్ళగా తీస్తున్నాను తోటకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను కరెక్ట్గా వండితే అన్ని చాలా టేస్టీగా ఉంటాయి సో వండడం రాకపోతేనే ఏది బాగుండదు బాలేదు అనిపిస్తుంది ఇది వండి ఇది ఎప్పుడు వండాలి ఎన్ని గంటలకు బయలుదేరుతాం మనం ఇది వండుకొని మనం ఒక్క పొద్దు వదిలేలోపే 3 అవుతుందా 3 అంటే హనీ గ్రీన్ పియాలి ఇంకా చాలా టైం 3 వరకు వెళ్తే మనం అక్కడికి వెళ్ళేలోపు ఏ టైం అవుతుంది 4 అవర్సా ఓకే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నాను మొత్తం అది పల్లెటూరు కాకపోతే అక్కడ ఉన్న ఇల్లు ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఓల్డ్ డేస్లో ఇల్లు ఎలా ఉంటాయి అక్కడ పల్లెటూరు అనేది అక్కడ చాలా బాగుంటుంది ఆవు కోళ్ళు ఇవన్నీ అంటే మా డాడీ మాకు మా లైఫ్లో ఇవన్నీ ఎక్కడ మిస్ చేయలేదు అంత ఏమంటారు దీన్ని ఫార్మర్ అంటే రైతులు రైతులకు సంబంధించింది ఊళ్ళో ఏమేమి ఎలా ఉంటాయి అనేవి అన్నీ చూపించారు బట్ నా పాప విషయంలో అవన్నీ ఏవీ లేవు సో మా డాడీ మాకు అవన్నీ చూపించారు అట్లీస్ట్ ఈ జనరేషన్తో వస్తే అవన్నీ ఇప్పుడు ఏమి కనిపించట్లే ఊళ్ళు కూడా సిటీ లాగా అయిపోయాయి సో అక్కడికి అక్కడ అలాంటి వాతావరణం ఉంటుంది సో అందుకే నాకు అక్కడ చాలా ఇష్టం ఓకే మీకు వెళ్తాం అక్కడ వెళ్తాం కదా చూపిస్తాను ఆ ప్లేస్ ఎలా ఉందో ఇదంతా కూడా ఇలా ఆకులుగా ఇలా తెంపేయాలి ఇవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఉంటుంది బట్ నేను ఎక్కువ వేయట్లేదు ఫంక్షన్కి వెళ్తానని చెప్పాను కదా తక్కువ అవ్వాలనేసి వేయట్లేదు చాలు ఎంతసేపు ఆపు కదా చూపి కదా ఇలా సన్నగా కట్ చేసాం కదా వాటర్ పోసి కడుగుతున్నాను
ఇలా ఎందుకు కడుగుతున్నాను అంటే మనకు ఎప్పుడైనా ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయని అలాగే వేయద్దు. అంటే చేనులలో పండిస్తారు కదా, కొంచెం మట్టి అలా తక్కువ మాత్రం ఉంటుంది పైన. కూర అందుకున్నా కూడా ఉసుకలు ఉసుకలుగా ఉంటాయి. ఒకసారి అయితే ఇలా మళ్ళీ నీట్గా మనము వాష్ చేసుకోవాలి కట్ చేసాక. చూడండి జస్ట్ ఇక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇది నీట్గా వాష్ చేసుకున్నాక అప్పుడు ఇది ఉడకబెట్టడానికి దీంట్లో అయినా వేయాలి. ఇది ఒకసారి చూపిస్తాను, కట్ చేసుకుందాం. టమాటా కూడా ఇందులోకి మనం తోటకూర ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా నేను 4 టమాటాలని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, పొడుగుగా కట్ చేయద్దు, ఎందుకంటే మనం తోటకూర సన్నగా కట్ చేసుకున్నాం కదా. సో అంత దాంట్లో కలిసేలాగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా సన్నగా కట్ చేయాలి ఉడికి. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. తోటకూర మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అన్నీ ఇందులో వేసేయాలి. సో హనీకి ఎక్కువ కారం ఉండకూడదు అనేసి నేను తక్కువ తీసుకున్నాను. ఎక్కువ వేస్తేనే బాగుంటుంది హనీ కోసం అనేసి నేను తక్కువ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎలా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా నేను 2 పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా అయినా పచ్చిమిర్చి వేసుకుంటే ఏం కాదు, మరీ సన్నగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసినా తిన్నప్పుడల్లా పచ్చిమిర్చి వస్తుంది మనకు. సో అందుకనే ఇలా వేస్తున్నాను. ఫ్రై అయిపోయింది కదా, ఇవంతా కూడా ఇందులో వేసి గంజి ఇందులో వేసుకున్నాం కదా. సో ఒక గంజి తీసుకొని అంతా కూడా ఇది అందులో వేసేసి కొద్దిగా వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఒక 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక ఏంటి అంటే 100%లో ఒక 80% మాత్రమే కుక్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మనము పోపు వేసుకుంటాం కదా, అప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉడికించుకోవాలో. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయకండి, టమాటో వేసారు కదా దాంట్లోనే కుక్ అవుతుంది. సో ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా అయితే మనం అన్నీ కలిపేసుకున్నాం కదా. సో ఇది ఇలా పెట్టేస్తున్నాను. 8 అంటే 8 మినిట్స్లో కుక్ అవుతుంది, అంత మెత్తగా అయిపోతుంది. సో ఉడకముందుకి ఇంతగా అనిపిస్తుంది కదా, చాలా ఎక్కువ ఉన్నట్టుగా. ఉడికిన తర్వాత అది ఎంత అవుతుందో మీకు చూపిస్తాను, ఎలా కుక్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. 8 మినిట్స్ అని చెప్పాను కదా, అండ్ ఒక చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ నేను మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఏంటి అంటే ఈ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇందులో. మొత్తం
మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఇదంతా కూడా దీని పట్టేయాలి మొత్తం వాటర్ కొద్దిగా కూడా ఉండకూడదు మొత్తం అంతా కూడా మనం ఫ్రై చేస్తే ఎలా ఉంటది అలా ఉండాలి అలా అవ్వనివ్వాలి మనం అంతా అయిన తర్వాత మీకు దాన్ని ఎలా స్మాష్ చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కుక్కవని మూత పెట్టేసుకుందాం తొందరగా అయిపోతుంది सो 100% 80% మాత్రమే కుక్ చేసుకోవాలి అన్నాను కదా తోటకూర सो ఇలా వాటర్ కూడా ఉండొద్దని మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా ఓకే వాటర్ ఏమీ లేదు ఇలా మొత్తం వాటర్ లేకుండా పొడి పొడిగా అయ్యేలా చూసుకోవాలి ఓకే ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇంకా 2 మినిట్స్ పెట్టేద్దాం ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అంతా ఆవిరి పీల్చుకుంటుంది మూత పెట్టేయండి తొందరగా కుక్ అయిపోతుంది ఓకే 2 మినిట్స్ అయ్యింది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను वाटर लेकिन अंत पड़ पड़गे आई इला उ मेन सीक्रेटे इंट्लो वाटर उड़कूद इला पड़ पड़ आईन तरह मन रुबी इला स्मैश चूंसारी ओके इलांत मेत इला दी तो अंत स्मैश इला अंत मेत కుక్కర్ రుబ్బి పెట్టాం కదా పక్కన సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో గంజు తీసుకొని ఆయిల్ కూడా ఎక్కువగా వేయకూడదు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఓన్లీ పోపు మాత్రమే చాలు తక్కువ సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి 1½ స్పూన్ వేసుకోండి వాటి వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది सो ने इंत क्वांटिटी इंत मंची टेस्ट इवाना की सपोर्ट सो तरवा वाली ఇది కూడా ఎక్కువ తీసుకోవాలి ఐదు ఎండుమిర్చి సో వెల్లుల్లి అంతా కొద్దిగా మాడనివ్వాలి మాడితేనే టేస్ట్ ఉంటుంది లైట్ బ్రౌన్ కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువగా మాడాలి సో వెల్లుల్లి ఉన్న ఫ్లేవర్డ్ అంతా కూడా బయటికి రావాలి ఆయిల్ నుంచి సో అందుకనే కొద్దిగా ఎక్కువ వేస్తాను मूत पेटेकदा पोक अंत आवीर अंत बैठक वेलक मन मंच फ्लेवर इवे मूत पेटे अला मूत पे वदी चूँ तीस सो इन मल्ल मूत तीस इला उ पसप ऐडी పసుపు వేసుకున్నాం కదా త్వరగా అంటే ఇలా పోకిలో వేసేసి తోటకూర తొందరగా మూత పెట్టేయాలి ఆ తోటకూరకంతా కూడా ఈ పోపు అనేది పట్టాలి సో అందుకనే మూత పెట్టాలి పెట్టేసి ఒక 1 నిమిషం అలా ఉంచేయండి ఓకే ఇప్పుడు మూత తీసుకుందాం ఇలా అంటే కదా ఇప్పుడు మనం అంతా కూడా కొద్ది కొద్దిగా అంతా వేసేయాలి ఇలా చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు ఉడకబెట్టి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది కర్రీ అని సో ఉడకబెట్టి స్మాష్ చేస్తే ఇంత అయింది సో అప్పటికప్పుడు ఇలా తిని చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేసి కూడా వేయచ్చు ఓకే అంతా వేసేసుకున్నాం కదా తోటకూర ఇందులోనే లాస్ట్ కి ఉప్పు వేసుకోవాలి
सो मन के कदा मुंदे मल्ल वाल वाटर पोसे तक काबी ने ये क्री लास्ट की ऐडकटा सो उप वेसकना इलासरी कलेकोवाली इलांता इलाक इंत टेस्ट वस्ते चला चला टेस्ट उ सो मैं पोपेको इद्त मिक्स कदा और थ्री मिनट मूत पे आफ्जी स्टव आफ्जी कर्री रेडी ओके ओके फ्रेंड्स थ्री मिनट्स कदा स्टव आफ्जी चूँ अंड नैन तोटकूर कर्री तो एेरान अंत इलाते चाल टेस्ट पानी अन्न तिपन कदा सो मन चिंल की चाल मंद इबंध पड़ता उ कदा सपरेट कुकमो इला दिंपाली अला इबंधी एम लेकिन सिंपल टिप अंत ना पाप के नैन डेली यूज टिप्तना डेली नैन इलाने डैरक्ट तिपा इन पापक 23 मंथ्स सो इला वेड़वेगा उ मनमेटे चिंल मिंगा की चला इबंध पड़ता वाली मिंग सरगा रा सो अब मनमेटे मन फिंगर्स तो इला वेगा उ मेत स्मैश चेयर इला फिंगर्स तो मत मेत इलांत मेत चेयली मैं अंत मन मेत उ पिल की यानी अला को मंदिर तलू चाला फीलू उ कदा अला फील्क मन कुछ रईसे इला वेड़वे उत्तमे इला मेत चेयड़ी चल रहा सो अब इलांत मेत स्मैश फिंगर्स तो इलांत फिंगर्स तो मेत पाप गुरी इला 8 मंथ्स पाप उन्नपुनुंची ना पाप की इलाने पेड़तुनान नेनु वेरे अंटे मॉर्निंग गुग्गु पेट्टेसी ईवनिंग वच्चेसरिकी इला राइस पेट्टानु इला मेत्तगा स्मैश चेसी चाला इष्टंगा तिंटारु पिल्ललु सो रेग्युलर गा कूडा फुड रोटीन फुड पेट्टिना कूडा पिल्ललु तिनारु लाइक चेयरु अंटे उप्मा रव्व गानी इला कोन्नि कोन्नि साल्ट वेसी उडकबेट्टि चेयोच्चु सो पापकु तक्कुव कर्री नेनु कोद्दिगा वेसानु पिल्ललु एक्कुवगा तिनारु सो इंत कर्री अयिते सरिपोतुंदि सो मा पाप कोंचेम कारं एक्कुव लाइक चेस्तुंदि काबट्टि कोद्दिगा वेसानु नेनु सो इला मोत्तं कलिपानु इला कर्री चाला तक्कुव वेसानु पिल्ललु एक्कुव तिनलेरु एक्कुव वेस्ते वाळ्ळकि नच्चदु सो अप्पुडु मा पापकु पेडुतुन्नानु चूडंडि अरे शवल तिंड तिंड बुरी तुंदर वेरी गुड गुड हनी।